जय श्रीमन्नारायण सुदर्शनवाणि परिपूर्ण वास्तु स्वागत वास्तु अन्नी विशेषा तेजे चक्कर यह सुदर्शनवाणि ानल सब्सक्राइब चुस्को प्रतिनिध्यमी रूं वीडियो अंत उठे तद्वारा वास्तु अनेक विशेष मन तेजु इपड़ मन दर उ प्रश्न इंटी ईशा पिलर प्रहरी वेयवचा इंटी ईशा पिलर प्रहरी की तीसवचा తీయకూడదు అది చాలా ప్రమాదకరమైంది అంటే ఇది చాలా తక్కువ సందర్భాల్లో ఇటీవల కాకపోతే ఎక్కువ సార్లు అందరూ చేస్తున్న మిస్టేక్ బిల్డర్స్ కావచ్చు సివిల్ ఇంజనీర్లు కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు మేస్త్రీలు కావచ్చు వీళ్ళందరూ ఇల్లు కట్టడానికి చిన్న ఇల్లు కనుక ఉంటే 100 గజాల ఇల్లు కట్టాలి ఇండిపెండెంట్ హౌస్ అంటే పార్కింగ్ కావాలి అని చెప్పి ఇల్లంతా కరెక్ట్గా కడతాడు ఆ ఈశాన్యం మూల ఏదైతే ఉంటుందో అక్కడ పిల్లర్ని ఎలివేట్ చేస్తారు ఆ ఇమేజ్ చూడండి ఇంటికి ఉత్తరం ప్రహరికి మధ్య మూడు అడుగులు సందు ఉంటే అదే ఇంటి పార్లో పిల్లర్ మూడు అడుగులు యువతల రావాల్సిన పిల్లరు మనకు ప్రహరి కారుకొని పెద్దదిగా ఉంది అంటే పిల్లర్ ఉండవలసిన ప్లేస్లో బండి పెట్టింది అంటే ఇంటి ఈశాన్యం పిల్లర్ అనేది మీకు ఇంటి పార్లో లేకుండా ఇంటి ఉత్తరం తూర్పు గోడల పార్లో లేకుండా అది ప్రహరికి వెళ్ళి అది స్లాబ్కి టచ్ అయింది సపోర్ట్గా అంటే ఇల్లు షేప్ అనేది ఈశాన్యం ఇట ఒక చోట పెరిగింది తద్వారా వాయువ్యంలో మనశ్శాంతి ఉండదు ఇంకోటి వాయువ్యం లోపం వలన కోర్టు సమస్యలు వస్తాయి ఈశాన్యం వలన సడన్గా సర్ప్రైజ్గా ధనం అనేది ఖర్చు అవుతూ ఉంటుంది ఆ విధంగా పిల్లలు అక్కడ ఉండకూడదు అంటాడు అంటే ఏంటంటే ఇక్కడ మనం పార్కింగ్ అనేటువంటి ఒక వసతి కావాలని కోరుకున్నాం ఎప్పుడైతే వసతి కావాలో అక్కడ వాస్తు ఉండదు వాస్తు ఉండకపోతే ప్రశాంతత ఉండదు వాస్తు అంతా కూడా ఇప్పుడు ప్రశాంతత మీదనే ఆధారపడి ఉంటుంది యజమాని స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది కుటుంబంలో వారి స్థితిగతులు కనుక ఈ విధంగా ఈశాన్య భాగం పిల్లర్ని ఎలివేట్ చేసి దాన్ని ప్రత్యేకంగా ప్రహరికి వేసి ఇల్లంతా యువతలకు జరిపితే ఇంట్లో ఉండే యజమానికే ఇది ప్రాబ్లం ముఖ్యంగా జరిగేదే అక్కడ మొదలవుతుంది తర్వాత అది అందరికీ సోకుతూ ఉంటుంది కనుక ఆ విధమైన స్ట్రక్చర్ అనేది వేయటం మంచిది కాదు అటువంటి నిర్మాణాలు మంచి శుభ ఫలితాలు ఇవ్వవు జయ శ్రీమన్నారాయణ